దమ్ము గురించి ధైర్యం గురించి ఏమన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ మాట మాట్లాడేటటువంటి అర్హత తాహత లేనటువంటి ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని శరవేగంగా చేసి 800 శ్రీశైలం బ్యాక్ వాటర్లో 800 అడుగుల లోతులో రోజుకు 2 టీఎంసీల నీటిని తోడుకునేటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేశారంటే ఎవరు దద్దమ్మ, ఎవరు పౌరుషం లేనివాడు, ఎవరు పిరికి బంద? నీళ్ళు వెళ్తాయో కూడా తెలియనటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, ఏమనాలి ఆయన్ని? మనిషి అనాలి ఇంకేమన్నా? కృష్ణా బ్యారేజీ నుంచి ఎందుకు నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా, ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటా కూడా మనందరం సిగ్గుపడాలి. అతనికి ఎట్టాకో అది లేదు, కనీసం మనమన్నా పడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండటం కోసం 2010 సంవత్సరం నుంచి ఎన్ని అడ్డదారులు తొక్కింది, ఎన్ని గడ్డి గరిచింది, ఎన్నిసార్లు గడ్డి గరిచింది, ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నది? చంద్రబాబు నాయుడు కాదా? సోనియా గాంధీతో చేతులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు సోనియా గాంధీతో కలిసి పెట్టించింది ఎవరు? కడప బై-ఎలక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తాడని స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత బీజేపీ కాళ్ళు పట్టుకుని బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి పతనం చేయడానికి తెలుగుదేశం పుట్టిందని చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని చట్టాపట్టాలు వేసి కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరిగింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీని అదొక తెలంగాణ తెలుగు ప్రజల వ్యతిరేక పార్టీ అని చెప్పి వాళ్ళతో కలిసి ఓట్లు అడుక్కున్నది ఎవరు? వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు వేసి తిరిగింది ఎవరు? టీఆర్ఎస్తో కలిసి, కేసీఆర్తో కలిసి తిరిగింది ఎవరు? బావి వరసలు లేకుండా రాజకీయాల్లో సిద్ధాంతాలు లేకుండా ఈ భారతదేశంలో దిక్కుమాలిన రాజకీయాలు ఎవరైనా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎన్నికల్లో ఏం చేశాడు? జనసేనకే టికెట్లు ఆయనే చెప్తాడు, బీఫారాలు ఇస్తాడు. ప్రజాశాంతి పార్టీ అని చెప్పిన ఒక పార్టీ పెట్టించి ఆ పార్టీకి బీఫారాలు ఆయన ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీకి బీఫారాలు ఆయన ఇస్తాడు, తెలుగుదేశం పార్టీకి. ఆయన రాజకీయాలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆశయం ఒకటే, రాజకీయంగా ఎవరితో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో ఏ ప్రభుత్వంతో తగాదా ఉండకూడదు, సంయమనంతో వ్యవహరించాలి. కేంద్రంలో బీజేపీకి మాకు పడపోయినా సరే, లేదా రేపు కాంగ్రెస్ పార్టీకి మాకు పడపోయినా సరే, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఆ ప్రభుత్వంతో తగాదా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అట్లాంటి శభాషణ అనాల్సింది పోయి దిగజారుడు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి బాగోలేదని మనకు అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తొందరగా మీరు ఏమైనా వైద్యుడికి చూపిస్తే మంచిదని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో వెళ్ళే టైంకి ప్రపంచ బ్యాంకుకి, అమెరికాకి, చైనాకి, జపాన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం మేము అప్పులు తెస్తున్నాం అంతేగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది? సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే? ఏంటి తను చేసేది పరిపాలన? ఎక్కడెక్కడ అప్పులు పొట్టాలో మొత్తం మేమే ఊడ్చుకొచ్చేసాం, వీడికి అప్పిచ్చేవాడు కూడా ఎవరు లేడని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ అప్పుల గురించి మాట్లాడతారా? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన అప్పులకి ఇవాళ మోయలేని భారంగా ఈ రాష్ట్రం మీద పడి ఉంది. అప్పులు కడతాక మా ప్రభుత్వం
సర్కస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ అప్పుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం, ఈయనేదో ఈయన 5 ఏళ్లలో జపానికి అమెరికాకి అప్పులు ఇచ్చినట్టు, సిగ్గు శరం లేకుండా. ఏం చేశావు ఈ రాష్ట్రంలో? రైతులకి విత్తనాలు కొంటానని, విత్తనాలు సప్లై చేయాలని చెప్పని బ్యాంకులకి సీడ్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి ఏం చేశావు? నీ రాజకీయాలకు వాడుకున్నావు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి డబ్బులు చెల్లించాలని చెప్పని 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పసుపు కుంకుమ కారం పేరుతో పంచిపెట్టింది ఎవరు? ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో రైతుకి 1 రూపాయి ధాన్యం రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, అది పంట నష్ట పరిహారం కానీ లేదా ధాన్యం కొనుగోలుకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ 2,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016, 2017, 2018, 2019 ఈ 4 సంవత్సరాల్లో బకాయిలు, రైతుల బకాయిల్ని 2,000 కోట్ల రూపాయల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రైతులకు చెల్లించిన పరిస్థితి వాస్తవం కాదా?